హలో ఎవ్రీవన్. పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లోనే చేసే గోపి పచ్చడిని సేమ్ అదే విధంగా మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో ఈరోజు ఈ వీడియోలో చూసి నేర్చుకుందాం. నేను ఇక్కడ సగం గోబీని పచ్చడి కోసం వాడుతున్నాను. ఫ్లవరెట్స్ని మీడియం సైజులో ఉండేలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు నైఫ్తో కానీ చేతితో కానీ ఈ మీడియం సైజు ముక్కలు ఉండేలాగా కట్ చేసి పెట్టుకోండి. ఈ ముక్కల్ని వేడి వేడి నీళ్ళలో కనీసం ఒక 15 నిమిషాల సేపు ఉంచుకోవాలి. దానివల్ల మనకి కళ్ళకి కనిపించని బ్యాక్టీరియా కానీ చిన్న చిన్న పురుగులు కానీ ఏమైనా ఉంటే అవన్నీ చచ్చిపోతాయి. ఆ తర్వాత ఒకసారి శుభ్రంగా కడుక్కొని ఈ తడి అంతా పోయేదాకా న్యూస్ పేపర్ మీద కానీ ఒక క్లాత్ మీద కానీ ఆరబెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి 1 నిమిషం పాటు వాటి రంగు మారేదాకా వేయించుకోండి. ఇలా వేయించుకున్న ఆవాలు మెంతి గింజల్ని చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లో వేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. 1 నిమ్మకాయ సైజు ఎంత చింతపండును తీసుకొని చాలా తక్కువ నీళ్ళలో నానబెట్టుకొని చిక్కటి పులుసు, ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా అంత చిక్కగా ఉండాలండి, వాటర్ వీలైనంత తక్కువగా వాడండి. ఈ చిక్కటి చింతపండు పులుసుని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 కప్ ఆయిల్ వేసుకొని మనం ఆరబెట్టుకున్న గోబీ ముక్కల్ని ఇందులో డీప్ ఫ్రై చేసుకుందాం. ముక్కలు మరీ మెత్తగా అయ్యేదాకా వెయిట్ చేయకండి. ముక్కలు కాస్త రంగు మారగానే గట్టిగా ఉన్నప్పుడే తీయాలి, అప్పుడే మనకు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అన్ని ముక్కల్ని ఇలాగే ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే నూనెలో 1 టీ స్పూన్ ఆవాలు, 4 ఎండుమిర్చి, కాస్త ఇంగువ, ఒకవేళ మీ దగ్గర ఇంగువ లేకపోతే స్కిప్ చేయొచ్చు, 5-6 వెల్లుల్లి రెమ్మలు వేసి ఒకసారి వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో మనం చిక్కగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసును వేసి అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఆవిరయ్యే వరకు సిమ్లో పెట్టి వేడి చేసుకోవాలి. వాటర్ కంటెంట్ అంతా తగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఆవా మెంతుల పొడిని కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇందులో మనం వేయించి పెట్టుకున్న గోబీ ముక్కల్ని వేసి ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా కలుపుకుంటూ ఉండాలి. మసాలా అంతా ముక్కలకి పట్టించిన తర్వాత దీన్ని ఒక ప్లాస్టిక్ బౌల్లో కానీ లేదా గాజు బౌల్లోకి కానీ షిఫ్ట్ చేసుకొని 1 రోజు వరకు వదిలేయండి. అలా వదిలేయటం వల్ల పచ్చడిలో ఉన్న నూనె బాగా ఊరి పైకి తేలుతుంది. ఈ పచ్చడి 1-2 నెలల వరకు కూడా వాడుకోవచ్చు, పాడవకుండా అలానే ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ లైఫ్లో వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్లో తెలియజేయండి.